గన్పూర్ కాలువ మీద మీ ఎమ్మెల్యే గారు చొరవతో ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి సార్ కేఎల్ఏ వచ్చేవరకు కొద్దిగా లేట్ అవుతుందేమో ఆ కాలువకే ఒక వంద కోట్ల రూపాయలు ఇస్తే నీళ్లు పోసి మా దగ్గర బ్రహ్మాండంగా ససశామలం చేసుకుంటామంటే మీ ఎమ్మెల్యే గారు అడితే ఒక క్షణం కూడా ఆలోచించకుండా వంద కోట్లు మంజూరు చేసి ఈ ప్రాంత రైతన్నల కోసం ఇచ్చింది ఆ ప్రాజెక్టును పూర్తి చేసింది కేసీఆర్ గారు అది మాత్రమే కాదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరి భారతదేశంలోనే అత్యంత దుర్భిక్షమైన జిల్లాగా ఉన్న పాలమూరు జిల్లా ఈ జిల్లాను సస్యశామలం చేయాలని ఈ జిల్లాను ఒరుసుకొని పారుతున్న కృష్ణా జలాలు తుంగభద్ర జలాలు మీ ప్రాంతానికే రావాలని అది నడిగడ్డ అయితేనేమి మిగతా పాలమూరు జిల్లా అయితేనేమి ఈ జిల్లా సస్యశామలం కావాలే పాలమూరు పచ్చగా కావాలే అని ముఖ్యమంత్రి గారు పట్టుదలతో పనిచేస్తుంటే కొంతమంది దుర్మార్గులు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు సైంధవ పాత్ర పోషిస్తూ అమ్మ పెట్టది అడుక్క తిననియదన్నట్టు వాళ్ళకు అవకాశం ఉన్నప్పుడేమో చేయలే ఇప్పుడేమో మళ్ళీ కోర్టులో కేసులేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇప్పుడే వెంకటేశ్వర రెడ్డి అని చెప్పినాడు ఇదే దేవర ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఇక్కడికే వచ్చి ఇక్కడనే మీటింగ్ పెట్టి ఆ రోజు నమ్మబలికినాడు ఏమన్నాడు మమ్మల్ని గెలిపియండి నన్ను ప్రధానిని చేయండి మీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తా నేను తొంభై శాతం పైసలు నేనే పెడతా ఆ ప్రాజెక్టు పూర్తి చేద్దాం అని మాట్లాడినాడు ఆయన ఒక్కడే కాదు సుష్మా స్వరాజ్ గారు అప్పటి కేంద్ర మంత్రి ఆమె హైదరాబాద్ లో చెప్పింది రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం చాలా ముఖ్యమైన పథకం పాలమూరు రైతన్నలకు రంగారెడ్డిలో ఉండే సోదరులకి అవసరం మరి అందుకే మేము జాతీయ హోదా ఇస్తామన్నారు ఎనిమిది ఏంలైంది ఇచ్చినరా ఏమన్నా ఎనిమిది పైసలన్నీ ఇచ్చిండ్రా ఒక్క పైస రాదు రాకపోగా పక్కనే ఉన్నది కర్ణాటక పాలమూరు నంటుకొనే కర్ణాటక ఉంటుంది కర్ణాటకలోనేమో మన దగ్గర ఉన్నట్టే తుంగభద్ర ఉన్నది నది తుంగభద్ర మీద కర్ణాటకలోనేమో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారు మన దగ్గర మాత్రం పాలమూరులో ఇక్కడ జాతీయ హోదా ఇస్తామని నమ్మ చెప్పి ఇక్కడ జాతీయ హోదా ఇస్తామని చెప్పి నమ్మ బలికి మోసం చేసి మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా నీతి లేకుండా మళ్ళా పాదయాత్రల పేరిట ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయండి ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్ళైంది వాళ్ళు వచ్చి అధికారంలోకి నరేంద్ర మోడీ వాళ్ళు గనక గట్టిగా అనుకుంటే పక్క రాష్ట్రానికి ఇచ్చినట్టు మన ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏనికి రాదా నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకి ఇచ్చినట్టు ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇయ్యవు ఇయవు ఎందుకు అంటే దానికి మళ్ళా రకరకాల మాటలు రకరకాల అడ్డం పొడువు మాటలు చెప్తా ఉంటారు అన్నింటికి మించి దయచేసి ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మన రాష్ట్రం విడిపోకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మనకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణానదిలో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీళ్ల వాటా ఉండే మనం రాష్ట్రం విడిపోయిన తెల్లారి నుంచి అడుగుతున్నాం రాష్ట్రం వేరుబడ్డ తెల్లారి నుంచి అడుగుతున్నాం మాది జిల్లా పాలమూరు జిల్లా వెనుకబడ్డ జిల్లా మొత్తం భారతదేశంలోనే కరువు బారిన జిల్లాలలో ఎప్పుడు ఏ లిస్టు పెట్టిన దానిలో ఉండే జిల్లా మరి ఆ జిల్లాకు న్యాయం కావాలంటే కింద ఉండే నల్లగొండ జిల్లా అక్కడ కూడా ఫ్లోరోసిస్ బారిన లక్షన్నర మందికి పడి జీవోత్సవాలుగా మారిపోయిన జిల్లా పక్కనే ఉన్నది రంగారెడ్డి హైదరాబాద్ ఈ నాలుగు జిల్లాలే కృష్ణా బేసిన్లో ఉంటాయి కొంత భాగం ఖమ్మం జిల్లా ఉంటుంది ఈ నాలుగున్నర జిల్లాలు కృష్ణా బేసిన్లో ఉన్నాయి అన్నింటికి కూడా అవసరమైన అత్యంత ప్రాణప్రదమైన నీళ్లు నదిలో ఉన్నాయి ఆ ఎనిమిది వందల పదకొండులో వెనుకబడ్డ జిల్లాగా మాకు ఈ ప్రాంతానికి ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీలు ఇవ్వండి మీరు కేవలం చేయాల్సిందల్లా కేంద్ర ప్రభుత్వం అక్కడ ఒక ట్రిబ్యునల్ ఉన్నది ఒక జడ్జి గారు ఉన్నారు ఆ జడ్జి గారికి మీరు సిఫారసు చేయండి అని అడిగినాం ఎనిమిదేళ్లకెళ్ళి అడుగుతున్నాం దున్న పోతు మీద వాన పడ్డట్టే ఉన్నది తప్ప కనీసం ఉలుకు లేదు పోలుకు లేదు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సిగ్గు లేకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి పాదయాత్రలు చేసి కేసీఆర్ గారిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మంచి చేసేటోళ్ళనే మళ్ళొకసారి ప్రజల ముందు బదునాం చేసి కావాలని నోటికొచ్చినట్టు పచ్చి అబద్ధాలు చెప్పి పచ్చి అసత్యాలను ప్రచారం చేసి దుర్మార్గంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇదేనా మనకు కావాల్సింది పక్కనే ఉన్నది వికారాబాద్ జిల్లా వికారాబాద్ నుంచి బ్రహ్మాండంగా ఇటు కృష్ణ మన కర్ణాటక పోయేదానికి ఒక రైలు మార్గం కావాలని ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాం నారాయణపేట మీదుగా అది ఇయ్యరు ఇటు గద్వాల నుంచి మాచర్ల వరకు రైలు అడుగుతున్నాం అది ఇయ్యరు కొత్త రైలు ఇయ్యరు ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యరు ఒక్క పైసా తెలంగాణకు అదనంగా ఇయ్యరు మీదికెళ్ళొచ్చి బదినం చేసిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మాత్రమే కాదు ఇంకా దారుణం ఏంటంటే ఇంకా దారుణం ఏంటంటే నిన్నగాక మొన్న అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన మాట్లాడతాడు మేము తెలంగాణకు రెండు లక్షల యాభై రెండు వేల కోట్లు ఇచ్చినాం ఇంకా మాతో మంచిగుంటే ఉంటే ఇంకెక్కువ ఇస్తుంటే మీ అంటాడు నేను ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఒక విషయం చెప్పాలి ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రజలుగా మనందరం మీరు మేము ఇక్కడ ఉన్న మనం మాత్రమే కాదు తెలంగాణలోని నాలుగు కోట్ల మందిమి మనం కేంద్రానికి ఇచ్చింది పన్నుల రూపంలో మూడు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మనం పప్పు కొన్నప్పుడు ఉప్పు కొన్నప్పుడు సబ్బు కొన్నప్పుడు పేస్ట్ కొన్నప్పుడు కాగిధం కొన్నప్పుడు పెన్ను కొన్నప్పుడు పన్ను కడతాం ఆ పన్నుల రూపంలో నరేంద్ర మోడీకి మనం కట్టింది మూడు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు మనకు ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మనందరికీ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా మనం కట్టిన డబ్బులలోకి వెళ్ళి మళ్ళా వాపసు రావాల్సి ఉంటుంది మనకు రావాల్సిన మనకు రావాల్సిన దానిలో రాజ్యాంగబద్ధంగా ఒక లక్ష అరవై ఎనిమిది వేల కోట్లు మాత్రమే వచ్చింది అంటే మనం కట్టిందేమో మూడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు అయితే వాపస్ వచ్చింది లక్ష అరవై ఎనిమిది వేల చిల్లర కోట్లు మాత్రమే అంటే దాన్ని అర్థమైంది మనమే ఈ భారతదేశానికి భారతదేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి భారతదేశంలో ఉన్న ఇతర వెనుకబడ్డ రాష్ట్రాలకి మన చెమట మన రక్తంతో రెండు లక్షల కోట్లు మనం వాళ్ళకి ఇచ్చినాం తప్ప వాళ్ళు మనకిచ్చింది ఏమీ కూడా లేదు ఇది వాస్తవం నేను చెప్పేది తప్పైతే నేను చెప్పింది తప్పైతే దేవరకద్ర వేదికగా నేను భారతీయ జనతా పార్టీ నాయకులను సవాల్ చేస్తా ఉన్నా నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదవికి రాజీనామా చేసిపోతా నువ్వు చెప్పింది తప్పైతే అమిత్ షా గారు నువ్వు చెప్పింది తప్పైతే మా తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఇక్కడ ముక్కు నేళ్లకు రాసి క్షమాపణ చెప్తావా ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు ఇన్ని రోజులు మేము తప్పులు చెప్పినాం అబద్ధాలు చెప్పినాం మేము పచ్చి దగా కోరలం ఈ ఎనిమిదేళ్లలో ఏమీ చేయలేదు అని తప్పు ఒప్పుకుంటావా ఆ నిజాయితీ ఆ ధైర్యం నీకుందా ఒక్క మాట నేను దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా చాలా విచిత్రంగా మాట్లాడతారు వాళ్ళు మనం ఊర్లలో ఈరోజు ఊర్లు బాగుపడుతుంటే ఊర్లలో పల్లె ప్రకృతి వనాలు వస్తుంటే ఊర్లలో బ్రహ్మాండంగా ఈరోజు వైకుంఠ ధామాలు అవుతుంటే ఊర్లలో డంప్ యార్డ్లు అయి ఊర్లలో బ్రహ్మాండంగా ట్రాక్టర్లు ట్రాలీలు పెట్టుకొని హరితహారంలో మొక్కలు పెట్టుకొని ఇంటింటికి బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చుకుంటూ రైతు వేదికలు కట్టుకొని రైతు బంధు ద్వారా మన రైతన్నలకి పదివేల రూపాయలు ఇచ్చుకొని రైతు బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఐదు లక్షల బీమానిచ్చుకొని ఇన్ని రకాల కార్యక్రమాలు చేసుకొని మనం ముందుకు పోతుంటే వాళ్ళు మాట్లాడతారు వచ్చి ఇక్కడికి ఏ ఇవన్నీ మాయే ఇవన్నీ మేం చేసినాం అని మాట్లాడతారు మరి నేను సవాల్ చేస్తా ఉన్నా పక్కకే ఉన్నది కర్ణాటక కర్ణాటకలోని ఏ ఊరు కావాలంటే ఆ ఊరికి పోదాం అక్కడ తెలంగాణలో మా దేవర కద్రలో ఉన్న పథకాలు ఏ ఒక్క ఊరులోనైనా చూపెడతారా బీజేపీ నాయకులు చూపెట్టే దమ్మున్నదా రైతు బీమా చూపెడతావా రైతు బంధు చూపెడతావా కళ్యాణ లక్ష్మి చూపెడతావా రైతు వేదిక చూపెడతావా పల్లె ప్రకృతి వనం చూపెడతావా హరితహారం చూపెడతావా ఏది చూపెడతావు తెలంగాణలో జరిగే ఒక్క కార్యక్రమమైన నీ పనికి మాలిన బీజేపీ రాష్ట్రాల్లో జరుగుతున్నదా అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే విద్య వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే విద్య వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు ఒక ఆయన ఎంపీ గారు ఆయన నిన్నగాక మొన్న మాట్లాడతాడు రాష్ట్రంలో ఉండే మసీదులన్నీ దౌదాం రాష్ట్రంలో ఉండే మసీదులన్నీ దౌదాం శవమెతే మీది శివమెళ్తే మాది గిదా నీకు నీకు చెప్పిన పనేది తౌడు పని చెప్పినారు నీకు మొత్తం రాష్ట్రంలో తిరిగేట మసీదులు దవ్వుతాడట అయ్యా దమ్ముంటే బండి సంజయ్ గారు నరేంద్ర మోడీ గారు దమ్ముంటే చేతనైతే దేవర కద్రలోని బీడు భూములు తవ్వుదాం ఆ బీడు భూముల్లో నీరు పారిద్దాం దేవర కద్రలో పేదలకు ఇండ్ల కోసం పునాదులు తవ్వుదాం మేము లక్ష ఇండ్లు కడితే మీరు రెండు లక్షల ఇండ్లు కట్టండి మేము ఒక మంచి పని చేస్తే రెండు మంచి పనులు చేసి ప్రజల మనసు గెలుచుకోండి తప్ప మసీదులు తవ్వుదాం గుడులు కడదాం ఇదే పని ఇంకోటి లేదా ఇక మేము అన్ని చేస్తున్నాం గుడులు కడుతున్నాం వాటితో పాటు ప్రాజెక్టులు కడుతున్నాం చరిత్రలో ఎన్నడూ లేనంత గొప్పగా ఏ ముఖ్యమంత్రి చేయనంత గొప్పగా యాదాద్రిని అద్భుతంగా నిర్మించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కింది ఆ గుడులు కూడా కడుతున్నాం ఇంకోవైపు ఆధునిక దేవాలయాలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరూరు దగ్గర కట్టే లిఫ్ట్ ఇది కూడా కడుతున్నాం పేదలకు ఇండ్లు కడుతున్నాం పేదలకు పెళ్లి చేయిస్తా ఉన్నాం ఆడబిడ్డలకు అండగా ఉంటున్నాం పెద్దవాళ్లకు ఆసరాగా ఉంటున్నాం అది కేసీఆర్ ప్రభుత్వం మీలాగా లేస్తే మతం పేరుతో పంచాయతీలు కులం పేరుతో పంచాయతీలు లేని తాకట్లు పచ్చగా ఉన్న ఊర్లలో లేనిపోని నిప్పులు పోసే కార్యక్రమాలు దిక్కుమాలిన మాటలు కుసంస్కారపు విమర్శలు ఇవి చేయడం లేదు మేము ఒక నిర్మాణాత్మకమైన పద్ధతుల్లో ప్రభుత్వాన్ని నడుపుతూ ముందుకు పోతుంటే వెనకబడ్డ జిల్లాను మంచిగా చేసే ప్రయత్నం చేస్తుంటే ఈ చిల్లరమల్లర మాటలు మాట్లాడి లేని ఒక ఆవేశాన్ని రగిలించి పిల్లల్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు